హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారని ప్రభు పేరిట మరి నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. ఒక చిన్న కీర్తన పాడతానండి జీవన గానంలో నుంచి. రండి యెహోవాని గురించి ఉత్సాహ గానము చేసేదమనే పాట పాడతాను. మనమందరం కూడా దేవుణ్ణి మొదటగా ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయనను మహిమపరచాలి కాబట్టి సమయం ఉంది కాబట్టి నేను కీర్తన పాడుతున్నాను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము. విరిగి నలిగిన హృదయముతో దేవ దేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవ దేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము. త్రోవ తప్పిన వారలము చేరదీసే దేవుడని, త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సారుండాయని నని నిత్యము స్తుతి చేయుదము.
యహోవానుగూర్చి ఉత్సాహగానము చేయుదము. కష్ట నష్టములిన్నున్న పొంగు సాగరలిదురైన కష్ట నష్టములిన్నున్న పొంగు సాగరలిదురైన ఆయని మన ఆశ్రయం ఇరుకులు ఈ బంధు ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తానండి. పరలోక వందనం అమ్మ తండ్రి, అబ్బా తండ్రి, నీకు వందనములు ప్రభా తండ్రి. ఈరోజు శుక్రవార దినమున తండ్రి, నువ్వు ఈ దినమును కానీ ప్రభు వాక్యమును కానీ నీ ప్రియ బిడ్డను ఏర్పరచుకున్న విధానం బట్టి నీకు మహిమ, నీ ఘనత, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పాటలు అయిన ప్రభా, నువ్వు మహిమ పొంది ఉన్నావని మేము నమ్ముచున్నాం. ఈరోజు నువ్వు నేర్పించబోయే వాక్యము మేము ధ్యానించుండగా తండ్రి, ఎస్ఐ నీ అమూల్యమైన మాటల ద్వారా అనేక తండ్రి హృదయాలను తాకండి ప్రభు. అనేకులలో ప్రభా ఈ వాక్యం ఫలించలాగున తండ్రి, సహాయం దయచేయండి. నన్ను నీ ఆధీనంలో ఉంచుకొని ప్రతి మాట ప్రభా సమయోచితమైన జ్ఞానంతో బోధించి తండ్రి, నన్ను తండ్రి ప్రభా నా సబుద్ధిని ఆధారం చేసుకునకుండగా తండ్రి ప్రభా తండ్రి నీ జ్ఞానమును ఆధారం చేసుకొని బోధించటకు సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామంలో, యేసయ్య అతి పరిశుద్ధ దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే క్షమించడం అండి. హల్లెలూయా. ఈ క్షమించడము అనేది చాలామందిలో కనిపించదు. క్షమించడం అంటే అది చాలా చిన్నగా ఉండవచ్చు, కానీ అంటే వినడానికి ఫర్గివ్నెస్ అనేది, కానీ క్షమించడము, సారీ, కొంతమంది ఊరికైనా సారీ సారీ అని చెప్తూ ఉంటారు. అది వాళ్ళకి ఒక అలవాటు అయిపోతూ ఉంటుంది, ఒక హ్యాబిట్ లాగా అయిపోతూ ఉంటుందండి. కానీ ఇంకొందరు చాలా మనస్ఫూర్తిగా కూడా క్షమించమని వేడుకుంటారు. ఇంకొందరు ఏదో వాడిక భాషలాగా, అది వాళ్ళకి ఏదో ఒక అలవాటులాగా అమర్చుకుంటారు. కానీ ఈ క్షమించే వాటిని గురించి నేను చెప్పట్లేదు. కానీ మనస్ఫూర్తిగా మనము లోపం లేకుండగా క్షమించాలంటండి. ఈ క్షమాపణ ద్వారా కలిగే లాభాలు ఏంటో తెలుసా? మనం ఒకరిని క్షమించడం ద్వారా పరలోకమందున మన తండ్రి కూడా మన పాపములను క్షమిస్తాడంటాన్ని. కొన్నిసార్లు మన పశ్చాత్తాపానికి దేవుడు క్షమిస్తాడు, ఇంకొన్నిసార్లు కూడా ఇతరులను మనం క్షమించాలి. మన ఇంట్లో మన అమ్మ నాన్న మనకి ఇష్టకరంగా జీవించరు. ఒకవేళ మీరు ఒక్కరే క్రైస్తవులుగా ఉంటే, ఒక్కరే బిలీవర్గా ఉంటే, వాళ్ళు తాగుతూ ఉంటే, వాగుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు మనల్ని తిడతా ఉంటే, బాధిస్తూ ఉంటే, మనము వారిని క్షమించము. వాళ్ళని క్షమించే జూన్లోనికి మనం వెళ్ళము. నువ్వు ఎక్కువగా భక్తి చేస్తూ ఉంటే నిన్నెవరు క్షమించరు. నువ్వు నీతి కార్యములు చేస్తూ ఉంటే ఎవరు నిన్ను పట్టించుకోరు. సారీ, నువ్వు దేవుణ్ణిలో బహుబలంగా వాడబడుతూ ఉంటే నిన్ను బాధిస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు. కానీ నేను వారు ప్రేమించరు. నువ్వేం చేయాలి? వారిని క్షమించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మత్తయి సువార్త 6:9 నేర్పిస్తూ ఉంటాడు పరలోక ప్రార్థనలో. లూకా సువార్తలో కూడా కొందరు అడిగినప్పుడు మేము ప్రార్థన ఎలా చేయాలి, మాకు రాదు ప్రభు అన్నప్పుడు ఆ ప్రార్థనలో ఒక మాటని యాడ్ చేస్తూ ఉంటాడండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. హల్లెలూయా.
మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమింపు అని ఉంటుంది అక్కడ. రుణస్థులు అని అంటే ఇతరులు మనకు, ఇతరులకి మనము అప్పు ఇవ్వడమే కాదు, అది కాదు రుణము. వాళ్ళు మనకు తిరిగి ప్రేమ ఇవ్వకపోయినా, వాళ్ళు మనల్ని బాధించినా, హింసించినా, ఇన్సల్ట్ చేసినా, వాళ్ళ దగ్గర మన దగ్గర వాళ్ళు ఒక రకంగా అప్పు తీసుకుంటారు, ప్రేమను అప్పు తీసుకుంటారు. కొందరు అన్నీ మన దగ్గర మనతో నుంచి మన దగ్గర నుంచి అన్ని సహాయాలు పొందుకుంటారు, కానీ అర్థం చేసుకోరు, అది అచ్చి మిగిలి ఉంటుంది. కొందరు అనుకుంటూ ఉంటారు, నేనైతే ప్రేమను తిరిగి ఇచ్చాను కానీ వాడు తిరిగి నేను నాకు ఇవ్వలేదు, అలాగే నేను పొందుకోలేదు, కాబట్టి వాడు నాకు అప్పు ఉన్నాడురా అంటూ ఉంటారండి. నేను ఇచ్చినది నాకు తిరిగి ఇవ్వు అంటారు. మనము జాలి ఇస్తాము, ప్రేమని ఇస్తాము, సహాయాన్ని ఇస్తాము, సాత్వికం ఇస్తాము, లేకపోతే ధనం ఇస్తాము, కానీ వారు మనకు ఏమి తిరిగి ఇవ్వరు. అయిన వాళ్ళని మనం ఏం చేయాలంటే క్షమించాలంట. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించారండి, తెలుసా మీకు అందరికీ. సిలువలో ఆయన హింసింపబడి కూడా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అంటాడండి. పరిస్థితులు, అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు క్షమించడము, క్షమించమని వేడుకోవడము, లేకపోతే సారి చెప్పడము, అది వేరు. కానీ మనము హింసింపబడి, నిందింపబడి, ఇన్సల్ట్ అవుతూ ఉంటూ వేదనకు గురవుతున్న సమయంలో మనస్ఫూర్తిగా వారిని క్షమించాలి. మన తప్పు ఏం లేకపోయినా వారు మనల్ని దూషిస్తున్నా, నిందిస్తున్నా, అవమానిస్తున్నా, హేళన చేస్తున్నా, ఏం చేస్తున్నా నువ్వు సారీ చెప్పకపోయినా పర్వాలేదు, మనస్ఫూర్తిగా వాళ్ళ మీద ఎలాంటి ఈర్ష్య పెట్టుకోకుండా, ఎలాంటి అసూయ పెట్టుకోకుండా ప్రభువా వీరిని క్షమించయ్యా. ఇతరులను క్షమించడం కొన్నిసార్లు గొప్ప అనుకుంటామండి. నేను అనుకునేదాన్ని, ఊరికే క్షమించేదాన్ని, అబ్బా నేను ఎంత గొప్పదాన్ని అనుకునేదాన్ని. కానీ దేవుడు అంత లేదన్నాడు. అంత లేదు బిడ్డ, అంత లేదు ఎస్తేరు, నీ పాపములు కూడా క్షమింపబడుతున్నాయి. హల్లెలూయా. మన అనుదిన లేకపోతే కొన్ని లోపాలు ఉంటాయి, మనలో బలహీనతలు ఉంటాయి, మనలో దాగి ఉంటాయండి చిన్న చిన్న మిస్టేక్స్. చేయకూడదు అని అనుకుంటాము, చేస్తూ ఉంటాం కదా తెలియనప్పుడు. తెలిసి చేయాలనంటే ఒకటికి 10 సార్లు 100 సార్లు ఆలోచించి నలిగిపోతూ ఉంటాం. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిందింపబడి, దూషింపబడి, హింసింపబడి ఎలా అయితే క్షమించాడో అలాగనే మన పౌలయ్య గారు కూడా క్షమించాడండి. నేను వాక్యం కూడా చెప్పాను కదా, కొరింత రాసిన పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయంలో, మేము నిందింపబడి, దూషింపబడి దీవిస్తున్నాము. ఆ దీవెన వాళ్ళ నోటి నుంచి రావాలి అని అంటే, గాడ్ బ్లెస్ యూ అని రావాలంటే ఇక్కడ నుంచి రావాలండి. ఇక్కడ ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి ఈర్ష్య లేకుండా ఉంటేనే అది బయటకు వస్తుంది. ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి గాడ్ బ్లెస్ యూ అనే మాట వస్తుంది. సామెనగా అస్సలు ఎవరికి రాదండి. మనల్ని బాగా ఎవరైనా బోతులు, పచ్చి బోతులు తిట్టేసి, ఇష్టం వచ్చినట్టు మన ఇంటి మీదకి వచ్చేసి రంకెళ్ళి వేసిపోతూ ఉంటే గాడ్ బ్లెస్ యూ అని నోటి నుంచి వస్తుంది. అబ్బా దానికి బదులు నన్ను నేను పొడుచుకొని చావాలనిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు కొన్ని మాటలు నేర్పిస్తూ ఉన్నాడు లూకస్సు వార్తలో. మనం చదివి వినిపిస్తానండి, దేవుని వాక్యం చదువుకుందాము. లూకస్సు వార్త 6వ అధ్యాయము, ఓకే 27వ వచనం, వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి, నిన్ను ఒక్క చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము, నీ పైబట్ట ఎత్తుకొని పోవాని నీ అంగిని కూడా ఎత్తుకొని పోమని చెప్పు, అడ్డగింపవద్దు, నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము. నిజంగా ఇవ్వాలి అని అంటే వస్త్రములు కాదండి, లేకపోతే ధనం కాదు, ఏమి ఇవ్వాలి తెలుసా? క్షమించే మనస్తత్వాన్ని ఇవ్వాలి. నిజంగా వారికి పడిపోతారండి ఒకరోజు, ఏంటి అబ్బాయి
ఒకప్పుడు నాకు ధనం ఇచ్చిన దానికంటే, ఐశ్వర్యం ఇచ్చిన దానికంటే నన్ను ఎంతగానో క్షమించాడు. నన్ను ఎంతగానో మంచి మనస్తత్వంతో మంచి ప్రేమతో కరుణించాడు. ఈ గిఫ్ట్ నాకు చాలు అని ఒకరోజు వాళ్ళు మారిపోతారండి. హల్లెలూయా. ప్రతి వానికి ఇవ్వు. ఏంటి ఇవ్వు? నన్ను క్షమిస్తావా? ఓకే. ఆ మనస్తత్వాన్ని ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఇవ్వాలి కూడా అండి. ఇవ్వడం అనంటే మనం ఇంకేదేదో ఏదేదో అనుకుంటాం, కానీ క్షమించే మనసు చాలామందికి రాదు. చాలా వృద్ధులు కూడా ఉంటారు, వృద్ధులకు కూడా అలాంటి తత్వం రాదు. కాబట్టి దేవుడు ఇంకా 32వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా అండి? అలాగున మీరును వారికి చేయడి, మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మొప్పు కలుగును? పరిసయ్యులు అట్లనే చేస్తారు, సద్దుకాయలు అట్లనే చేస్తారు. కొన్ని చోట్ల దేవుడు ఈ మాటను యాడ్ చేస్తాడండి. మత్తయి సువార్తలో అనుకుంటాను, పరిసయ్యులు కూడా అలానే చేస్తారు, సద్దుకాయలు కూడా అలానే చేస్తారు. మీకు వాళ్ళకి డిఫరెంట్ ఏంటి? నిజంగా మీరు దేవుని కుమారులు అనబడాలి అంటే, దేవుని దాసులు అవ్వాలి అనంటే, నేను ఎలా చేశానో మీరు కూడా అలాగనే చేయండి. మీరు కూడా క్షమించండి. ఎలాంటి పరిస్థితుల్లో, మంచి ఉన్న పరిస్థితుల్లో కాదు, నిన్ను ప్రేమిస్తున్నప్పుడే, వాళ్ళు నిన్ను మంచిగా అర్థం చేసుకున్నప్పుడే, వారు నీకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పుడే ప్రేమిస్తే లాభం ఏంటి? ప్రేమించడం అనంటే నిజంగా ఆ ప్రేమించే దాని వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏంటో తెలుసా అండి? ఎలాంటి తప్పులు అంటే లోపం లేకుండా, ఈర్ష్య కుళ్ళు లేకుండా అన్నీ ఈ ప్రేమ అణిచివేసి ప్రేమిస్తూ ఉంటుందండి. ప్రేమించే మనస్తత్వం ఉండాలి అనంటే ఇవేవి ఉండకూడదు. ఈర్ష్య కుళ్ళు కోపం లేకపోతే కక్షలు ఇవన్నీ ఉండకూడదు. అందుకే దేవుడు అంటాడు కొన్ని చోట్ల, అన్నిటికంటే విశ్వాసం కంటే ఇంకా ప్రేమ శ్రేష్టమంట. దేవుడు ప్రేమతో మనల్ని గెలుచుకున్నాడండి. మనం కూడా అందరిని ప్రేమతో గెలుచుకోవాలి. ఒకరోజు ఖచ్చితంగా మారిపోతారు మన ప్రేమతో, ఓపికతో, ఓర్పుతో, సహనంతో మనం ఉన్నట్లయితే. ఓర్చుకొని వాళ్ళని క్షమిస్తూ వారి కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనము నేను క్షమించాలంటే వారు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. తండ్రి, ఒకరోజు వీళ్ళని మార్చవయ్యా. తండ్రి, వీళ్ళకు మారు మనసు రక్షణ దయచేయి తండ్రి. వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు ప్రభు, ఎందుకంటే నీ వాక్యం తెలియదు కదా. మాకంటే నీ వాక్యము తెలుసు, కానీ ఈ బిడ్డలకు తెలియదు. కాబట్టి నేను క్షమిస్తున్నాను ప్రభు అని ఎప్పుడైతే అంటావో, ఖచ్చితంగా నీ పాపములు కూడా క్షమింపబడతాయండి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇంకా లూకా సువార్త 6వ అధ్యాయము, నేను ఎక్కడి నుంచి చదువుతానంటే 37వ వచనం నుంచి చదువుతాను. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గుర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణిచి కుదిలించి దిగచారునట్లు నిండు కొలతలను మనుషులు మీ ఒడిలో కొలుతురు. కాబట్టి మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతలతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలను గాక. నువ్వు క్షమించడం ద్వారా నీ పాపములు కూడా క్షమింపబడుతున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి. కొందరు జీవితంలో నా పాపములు క్షమింపబడట్లేదండి, నేను ఇంకా ఏదైనా మిస్టేక్ చేస్తున్నానేమో అంటే నీలో పరిపూర్ణత కనిపించాలి దేవునికి. ఆయన ఏం చేయమంటున్నాడో అన్నీ చేయాలి. నీ పాపములను ఒప్పుకోవడమే కాదు, నీ పాపములకు పశ్చాత్తాప పడమే కాదు, ఇతరుల పాపములు కూడా క్షమించాలి. నేను వాక్యం కూడా కొన్నిసార్లు చెప్పానండి, మనం ఉపవాసము చేయనప్పుడల్లా మన ప్రతివాదితో ఎవరికైనా మన కక్షలు ఉంటే, ఏదైనా భేదములు ఉంటే, మొదట వారితో వెళ్ళి దారిలో ఉండగానే వానితో వెళ్ళి క్షమించమని వేడుకోవాలంట, సమాధాన పడాలంట. సమాధాన పడడం అంటే డైరెక్ట్ వెళ్ళి నేను సమాధాన పడతాను అట్లా అన్నారు. ఇదిగో నేను ఏదో అప్పుడు అనేసాను, అదన్నీ మనసులో పెట్టుకోదు, మెల్లగా మాట మాట. తర్వాత సెకండ్, తర్వాత హగ్గులు ఇచ్చుకుంటాను బాయ్స్ అయితే. హల్లెలూయా. సమాధాన పడాలి అంటే మొదట ఏం చేయాలి? తప్పుల్ని క్షమించాలి. ఏదో మిస్టేక్ అయిపోయింది లేకపోతే అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.
వాడితో సమాధానంగా మరలా ఎప్పటిలాగానే మాట్లాడాలి. సారీ చెప్పకపోయినా మనసులో నువ్వు హార్ట్ఫుల్గా అతన్ని క్షమించే తత్వం ఉన్నా, అతనికి సారీ చెప్పకపోయినా లోపల హార్ట్ఫుల్గా క్షమించే తత్వం ఉన్నా ఏం చేయాలి? మాట్లాడాలి. పలకరించినప్పుడు మాట్లాడాలి. ఏ నేను మాట్లాడని పోరా, నీతో ఏంది మనం మాట్లాడేది అంటే ఎట్లుంటుంది? నీ తప్పులు కూడా ఇంకా నీ పాపములు కూడా క్షమింపబడవు. మనమేమి ఇక్కడ ఘనకార్యాలు చేయట్లేదండి. మనం ఒకరిని క్షమించడం ద్వారా మన పాపములు కూడా, మన తప్పులు కూడా క్షమింపబడతాయి. అది దేవుని ద్వారా కూడా క్షమింపబడతాయి. అలాగనే వారి ద్వారా కూడా ఒకరోజు వాళ్ళు వచ్చి నీకు సారి చెప్పేలాగా చేస్తారండి. మీరు ఎలాంటి కొలతలతో కొలుస్తున్నారో అలాంటి కొలతల్లోనే, నిండు కొలతలతోనే మీ ఒడిలో కొలవబడను అని దేవుడు చెప్తున్నాడు అండి. హల్లెలూయా. క్షమించుట వలన, తప్పులు క్షమించుట వలన మనుషునికి అట్టి వానికి ఘనత వస్తుందంట. సామెతల గ్రంథంలో ఉంటుంది, 19:11. ఎలాంటి ఘనత? ఆ ఘనత రావాలంటే ఏం చేయాలంటే, ఘనతకు ముందు నీకు ఏముండాలి? వినయం ఉండాలి, ఆత్మఫలాలు ఉండాలి నీలో. హల్లెలూయా. అదే సామెతల గ్రంథము 2:21 ఉంటుంది, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, తర్వాత లోపము లేని వారు దానిలో నిలిచి ఉందురు అంట. యథార్థవంతులు దేశములో నివసించుదురు అంటే ఏంటి? దేశము అని అంటే ఏంటి? నీతి అనే నివాసములో నివసిస్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. నీతి అనే నివాసమును ధరించుకుంటారంట వారు. ఆత్మ సంబంధమైన గుడారమును, పరసంబంధమైన నివాసమును ధరించుకుంటారంట. మన పౌలు అయ్యగారులాగా ఈ గుడారంలో ఉంటున్న శ్రమలన్నింటినీ, ఇరుకులన్నింటినీ మేము తొలగించుకోవాలని కాదు మా ఆయాసం, మా ప్రయాసం, కానీ పరమందు ఉంటున్న ఆ యొక్క నివాసము, నిత్య నివాసము ధరించుకోవాలి వస్త్రములాగా అని మా ఆయాసం, మా ప్రయాసం అంటాడండి కొరింథ రాసిన పత్రికలో. మరి తప్పులు క్షమించిన వానికి ఎలాంటి ఘనత, ఎలాంటి కీర్తి, ఎలాంటి పేరు వస్తుందంటానంటే, ఎలా ఉంటాడంటే ఆ వ్యక్తి నీతి అనే నివాసమును ధరించుకొని ఉంటాడంట. అలాంటి నివాసంలో జీవిస్తాడంట. అంతేకాదు, లోపము లేని వాడు పరిపూర్ణుడు, నీతిలో నిత్యము నిలుస్తాడంట అండి. హల్లెలూయా. అదే నీతి మరణము నుండి రక్షిస్తుంది. ఏ మరణం నుంచి? 2వ మరణము నుంచి. ఏ మరణం నుంచి? పాపం అనే మరణము నుంచి. ఏ మరణం నుంచి అంటే దుష్టత్వం అనే దూషణ, అసూయ, వేషధారణ, కుళ్ళు, కుతంత్రము, ఈర్ష నుంచి, అలాంటి మరణం నుంచి మనల్ని విడిపిస్తుందంట. ఒక రకంగా చెప్పాలి అనంటే, దావీదయ్య గారు, సౌలు గారు అంటే వాళ్ళ మామ ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా కూడా ఎక్కడ ఆయన మీద కోపగించుకున్నట్లు లేదండి. బహుశా క్షమిస్తూ ఉంటాడు, ఎందుకంటే దేవుడు అభిషేకించిన వ్యక్తి, లేకపోతే దేవుడు సృష్టించిన వ్యక్తిని నేనేలా చంపాలి, నేనేలా హతమ చేయాలి? ఎన్నిసార్లు క్షమించుకుంటూ ఓర్చుకుంటూ కాకపోతే బాధపడుతూనే ఉంటాడు. ప్రభువా, నన్ను తప్పించి ప్రభువా, ఏంటి ప్రభువా ఇది, ఎందుకు ఇలా నన్ను తరుముతున్నాడని యోనాతానుతో చాలాసార్లు బాధపడతాడు. కానీ దావీదు ఎక్కడ ఆయన మీద కోపగించుకున్నట్టు లేదు. నా ఏలిడమాడవైనా నా రాజా అంటాడండి ఇంకా సౌలుని. తెలుసా, నిజంగా అతడు నీతిలో అలాంటి వాడు, ఆ యొక్క నీతి అనే నివాసంలో నిత్యము జీవిస్తాడంట. లోపము లేక పరిపూర్ణంగా సంపూర్ణమైన వ్యక్తి నీతిలో నిత్యము నిలుస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు 1 కొరింథీ 13:3-4 చెప్తున్నాడు, అందుకే ప్రేమించుడి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమలో మత్సరం ఉండదు, ఈర్ష ఉండదు, ప్రేమ డంభంగా ప్రవర్తించదు, చెడు చేయదు, ఉప్పొంగదు, గొప్పలు చెప్పుకోదు, అమర్యాదగా, గర్వముగా, అసహ్యముగా ప్రవర్తించదు, ఇంకా క్రూరత్వముగా ప్రవర్తించదు, కానీ ఇంకా త్వరగా కోపపడదంట కూడా అండి. జరిగిన దానిని మాటి మాటికి ఎత్తాడంట అలాంటి వాడు. ప్రేమించే వ్యక్తి భార్య తప్పు చేస్తే, ఒకప్పుడు నువ్వు అలా చేసావే అంటే మాటి మాటికి గుచ్చి గుచ్చి ఎత్తుతూ ఉంటారు ఆ మాట, నువ్వు ఊరికే
నువ్వు ఆ మాట ఎత్తకు, నేను మారిపోయాను, మరలా ఎందుకు నువ్వు అదే మాటలతో నన్ను బాధిస్తావు అని బాధపడతా ఉంటావు. ఇంకొంతమంది భార్యలేమో నువ్వు అలా చేస్తావు తెలుసా, నాకు తెలుసు అన్నీ నువ్వేం చేస్తావు అని మాటకి ఎత్తుతూ ఉంటారు. ప్రేమ లేని వారు మాటికి ఎత్తుతూ ఉంటారండి. త్వరగా కోపగించుకుంటారు, త్వరగా అసూయ పడుతూ ఉంటారు. ఇంకా అదే మాటలు ఎత్తుతూ వాళ్ళని బాధిస్తూ ఉంటారండి, అపకారం చేస్తూ ఉంటారండి. అపకారం మనసులో ఉంచుకొని, ఈర్ష్య మనసులో ఉంచుకొని దూషిస్తూ ఉంటారు. కానీ ప్రేమ కలిగిన వ్యక్తులు మాటికి అదే మాటను, జరిగిన తప్పును ఎత్తారంటండి. హల్లెలూయా. చూద్దాం ఇంకా సామెతల గ్రంథము 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు. తర్వాత పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు అంట. పరాక్రమశాలి అనంటే బలమైన ఒక సైనికుడు ఉంటాడని, బలమైన ఒక సైనికుడు. దీర్ఘ శాంతం కంటే, వాణి కంటే, బలమైన సైనికుని కంటే వాడు బలంగా ఉండడం కంటే, లేకపోతే ఆస్తిపరుడు కావచ్చు, అంతస్తుపరుడు కావచ్చు, మంచి చదువుపరుడు కావచ్చు, వాణి కంటే ఎవడు శ్రేష్ఠుడు అంటే తన మనస్సును అంచుకున్నవాడు, స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వాణి కంటే, నేను పట్టణాన్ని కొనేస్తాను, నీ ఆస్తిని అంతా నేను కొనేస్తాను, నిన్నే కొనేస్తాను అంటూ ఉంటారు చాలామంది. హల్లెలూయా. వాణి కంటే ఎవరు శ్రేష్ఠులు అంట, తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు, అణుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంట. సహనం గొప్ప ద్రోహ కార్యములు చెరగకుండా ఆపివేస్తుందంట, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పరాక్రమశాలి కంటే, పట్టణమును పట్టుకొని వాని కంటే ఎవడు శ్రేష్ఠుడు అని అంటే, దీర్ఘశాంతము గలవాడు, సహనము గలవాడు. సహనముతో ఓర్చుకుంటూ ఉండాలి, వీడు శ్రేష్ఠుడు అంటండి. ఇలాంటి వ్యక్తి శ్రేష్ఠుడు అంట. ధనవంతుని కంటే, బలవంతుని కంటే, శక్తివంతుని కంటే ఎవడు శ్రేష్ఠుడు అని అంటే, తన మనసును అణుచుకోవాలండి. లేదు, నా మనసును నేను అణుచుకోను, వాళ్ళు నన్ను అలా చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అనంటే, వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందనంటే, అదే సామెతల గ్రంథం 25:28 ప్రాకారము లేక పాడైన పురం ఎంతో తన మనసును అణుచుకున లేని వాడును అంతే అంట. ప్రాకారము లేక పాడైన పురము, లేకపోతే ఒక మనం కొన్నిసార్లు పల్లెటూరులో చూసినప్పుడు ఆ గోడలు పడిపోయి ఉంటాయండి, చాలా పాతగా చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ఏంట్రా పాత గోడలు, ఏంట్రా దయ్యములు, దయ్యముల నివాసమా ఏంటి, దయ్యముల ఇల్లా ఏంటి అని అనుకుంటూ ఉంటాం. నీ మనసు నానుచుకోలేకపోతే నీ జీవితం కూడా ఒకరికి అలాగనే కనిపిస్తుంది. పడిపోయిన ప్రాకారంలాగా, పట్టణంలాగా కనిపిస్తూ ఉండవు, కూలిపోయిన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటావండి. కాబట్టి దావీదు అంటాడు, వారు కూలేదరు, వాళ్ళు కూలుటకు వారి నాలుకే కారణము అంట. ఎవరు కూలుతారంటే తన మనసును అణుచుకోలేక, స్వాధీనపరచుకోలేక, మాటికి ఆ మాటలు ఎత్తుతూ క్షమించలేని తత్వము, గొడవ పెట్టుకోవడము, రివెంజ్ తీర్చుకోవడము, ఇలాంటి వాడు ఏ దేనికి కారణం అంటే కూలిపోవటకే కారణం. వాడి నాలుకనే మనకు సాక్ష్యం పలుకుతూ ఉంటుంది, వాని పెదవులే వాడి మీద సాక్ష్యం పలుకుతూ ఉంటారు, ఎవరో కాదు. నేను యోగ గ్రంథంలో కూడా చెప్పాను, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి, అరుపులకి, గొడవలకి ఎవరు సాక్ష్యం అని అంటే నీ పెదవులే సాక్ష్యం అంట. వారు కూలేదరు, వారు కూలుటకు ఏంటి కారణం ఏంటి అని అంటే వారి నాలుక. నేను క్షమించాను, నేను కూడా రివెంజ్ తీర్చుకుంటాను, నేను కూడా గొడవ పడతాను, నేను కూడా మాటకి ఎదురు మాట్లాడతాను అని అంటే, ఒకరోజు పాడైన పట్టణంలాగా కూలిపోతామంట, కుప్ప కూలిపోతామంట. పాతబడిపోయిన జీవితము చాలా భయంకరంగా ఉంటుందండి. ఇలాంటి గొడవలకి చాలామంది వెళ్తూ ఉంటారు, కానీ ఎలా కూలిపోతారు తెలుసా అండి, కొట్టుకుంటారండి, రాళ్ళతో కొట్టుకుంటారు. కోపము
కోపంతో చాలా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, కోపంతో చాలా భయంకరమైన సమస్యలు తెచ్చుకున్న వారు అవుతాము. నీ జీవితాన్ని నీవే కూల్చుకునే వ్యక్తిగా అవుతావు. లేదండి, నేను గొడవలకు పోను కానీ నా మనసులో పెట్టుకుంటా, వాని అస్సలు మర్చిపోను, వాని జన్మలో మర్చిపోను, నన్ను చాలా అవమానించాడండి, మీకేం తెలుసా అండి, మీరు మస్తు చెప్తారు, అనుభవించే వారికి తెలుస్తుందండి అంటూ ఉంటారు. మేము అక్కడి నుంచే ఆ స్టేజ్ నుంచే వచ్చాము కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగుదాక. మేము కూడా క్షమించలేము అనుకున్నామండి, మాకు కూడా భయంకరమైన సమస్యలు చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, మేము కూడా చాలా ఫేస్ చేసాము, క్షమించాము కాబట్టి మిమ్మల్ని కూడా క్షమించమని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. నాకు అప్పు ఇచ్చేది ఉంది, నాకు తిరిగి రావాల్సినవి ఉన్నాయి, నాకు తిరిగి ఇవ్వవలసిన అచ్చి ఉంది, ఏం పర్వాలేదు, క్షమించు అంతే, దీవించు అంతే. నేనే వారికి ఇచ్చాను, నాకేమి ఇవ్వకుండా తిరిగి ఏమిస్తున్నారు, దూషిస్తున్నారు, తిరిగి గిఫ్ట్ ఏమిస్తున్నారు, అవమానిస్తున్నారు, ఏం పర్వాలేదు, దీవించాను అంతే, దేవుడు చూసుకుంటాడు ఒకరోజు. హల్లెలూయా. మనసులో పెట్టుకోవద్దండి ఆ కోపం, ఆ కుళ్ళు, ఆ వేదన, ఆ కృంగుదల మనసులో పెట్టుకోవద్దు. కృంగుదల ఒకరోజు ఎముకలను ఎండిపోజేస్తాయి. దీర్ఘశాంతం గలవాడు సహించువాడు వివాదమును అణచివేస్తాడు. కుళ్ళు కుతంత్రము పెట్టుకున్నవాడు, మనసులో ఈర్ష పెట్టుకున్నవాడికి ఏం జరుగుతుంది అని అంటే ఎండిన ఎముకలు ఎట్లా ఉంటాయి, షేప్ లేకుండా, ఒక మాదిరి లేకుండా, ఒక రూపు లేకుండా ఉంటుంది. ఎముకలకు కుళ్ళు లోపల నశించిపోతూ ఉంటారు, అనారోగ్య సమస్య ఉంటుందండి. కానీ దీర్ఘశాంతంతో సహనంతో ఎవడైతే ఉంటాడో అతడంట శాంతముగా, చాలా ప్రశాంతంగా ఆ గొడవను అణచివేస్తూ ఉంటాడండి, వానికి ఆరోగ్యం. హల్లెలూయా. అందుకనే హెబ్రీ రాసిన పత్రికలో మన దేవుడు చెప్తున్నాడు, నాకు చాలా ఇష్టమైన మాట, హెబ్రీ రాసిన పత్రిక 1:9, నీతిని ప్రేమించి నీతిని ద్వేషించితివి కనుక అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. దేవునికి మహిమ కలవును గాక. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి కాబట్టి, దుర్నీతి అంటే దుర్నీతి మనుషులను ద్వేషించడమా, దుర్నీతి అంటే పాపం చేసే వారిని అసహించుకోవడమా, మన పట్ల వాళ్ళు అసహ్యంగా ప్రవర్తించినప్పుడు, మిస్బిహేవ్ చేసినప్పుడు వాళ్ళని అసహించుకోవడమా, అది కాదంట. దేవునికి అయిష్టకరమైన ప్రతి కార్యం మనము ద్వేషించాలంట, మనుషులను ద్వేషించకూడదు. దుర్నీతిని అంటే పాపమును, క్షమించలేని తత్వాన్ని, ఈర్ష్యను, కుళ్ళును, కుతంత్రము, ఇవన్నీ నీలో ఉన్నాయా, వాటిని ద్వేషించి నీ లోపల ఏది పెట్టుకోవాలో ప్రేమ పెట్టుకొని ప్రేమతోనే ప్రేమించాలి. దుర్నీతిని ద్వేషించడం అనంటే నీలో ఇంకా క్షమించలేని తత్వం మిగిలి ఉందా, నీలో ఏదైనా ఇంకా లోపాలు ఉన్నాయా, నీలో ఇంకా ఏదైనా బలహీనం ఉందా, అది దుర్నీతి. దేవునికి అయిష్టకరమైన ప్రతి కార్యమును నువ్వు ద్వేషించి నీతినే ప్రేమించాలంట. అలా నువ్వు ప్రేమిస్తే నీకు గుర్తు ఏంటో తెలుసా, ఆయన ఏం చేస్తున్నాడంట, నీ తోటి వాడి కంటే, ఇప్పుడు నీతో ఉంటున్నారు కదా, నీ స్నేహితులు కావచ్చు, నేను అవమానిస్తున్న వారు కావచ్చు, నేను నిందిస్తున్న వారు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ భార్య పిల్లలు, నీ భర్తలు కావచ్చు, లేకపోతే నీతో పరిచర్య చేస్తున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళ అందరికంటే వారు ముందుగానే దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట ఒకరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్లా హెచ్చిస్తాడంట, ఆనంద తైలముతో అభిషేకం చేస్తాడంట, దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా మనకు ఎప్పుడు ఆనందం ఉంటుంది తెలుసా అండి, కడుపు నిండా తిన్నప్పుడు, మనకు ఇష్టకరమైన ఫుడ్ తిన్నప్పుడు, ఇష్టకరమైన వ్యక్తిని చూసినప్పుడు, మనకు నచ్చిన వ్యక్తిని చూసినప్పుడు సంతోషం అనిపిస్తూ ఉంటుంది, కానీ నచ్చనివి మన జీవితంలో వచ్చినప్పుడు చాలా దుఃఖిస్తూ ఉంటాం. ఇంకొద్ది రోజులు పోయేసరికి మనకు ఇష్టమైన వాళ్ళు వారి వలన కూడా మనము దుఃఖిస్తూ ఉంటామండి. కానీ నువ్వు ఎంత తగ్గించుకొని సహనంతో, ఓపికతో, ఓర్పుతో ఈ దుర్నీతిని ద్వేషిస్తావో, ఎప్పుడైతే ఈ దుర్నీతిని నీలో నుంచి హతము చేస్తావో, నీలో లోపాలని,
తొలగించి ప్రేమ దీర్ఘకాలము సహించినట్లు దయతో ప్రేమతో కోపం లేకుండా శాంతితో దీర్ఘశాంతముతో ఉంటావో. నీతో వాడికంటే దేవుడు నిన్ను ఏ సమస్యలనైనా ఏ ఇరుకులనైనా ఏ ఇబ్బందులనైనా ఆనందంగా ఉండేలాగున్న దేవుడు నిన్ను చేస్తాడండి. అనేకులు నీ దగ్గరకు వచ్చి ఏంటి నీ సీక్రెట్ ఏంటి, ఏంటి నువ్వు ఇంత ఆనందంగా ఉంటున్నావేంటి, ఏంటి నీకు ఇంత మంచి లెవెల్ వచ్చింది, ఏంటి దేవుడు నిన్ను ఇంతగా హెచ్చించాడు, మేము ఉండలేకపోతున్నాం నీలాగా మనశ్శాంతిగా, నీలాగా నవ్వలేకపోతున్నాం, ఏ పరిస్థితుల్లోనైనా ఉండలేకపోతున్నావా అని ఒకరోజు వారిని దగ్గరకు వస్తారండి. ఒకరోజు వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు, వీడేంటి ఇలాంటి పరిస్థితికి ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయాడేంటి అని. అంత దేవుడు అంతగా హెచ్చిస్తాడు. ఆనంద తైలము ఎప్పుడు ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండడం మన ధన్యత, అది గొప్ప వరం అండి, గొప్ప వరం అనుగ్రహిస్తాడు దేవుడు. దీర్ఘశాంతం గలవారు నిజంగా దేవుని ఆజ్ఞలను కట్టడాలను నిధులను పాటిస్తూ జీవిస్తూ ఉంటే మనకు అది దీర్ఘ ఆయు కలిగజేస్తుందంట. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో నాకు చాలా ఇష్టమండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం చూడండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, దుర్నీతిని తొలగించు, నా కట్టడాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆయన కట్టడాలను అనుసరించాలంటే ఏ లోపం మనలో ఉండకూడదు, ఏ దుర్నీతి ఉండకూడదు. వాడు అసలు క్షమించాడ్రా, మూర్ఖుడ్రా అను అనిపించుకోవద్దండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి నీకు దీర్ఘ ఆయువు. హల్లెలూయా. మనం క్షమించడము ద్వారా, దేవుని మాట వినడం ద్వారా ఆయన కట్టడాలను హృదయపూర్వకంగా అనుసరించాలి. హల్లెలూయా. 10వ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నిన్ను వల నీ పొరుగు అని ప్రేమించు. తర్వాత లూకా సువార్తలో ఏం చెప్తున్నాడు, నీ శత్రువును ప్రేమించు. పొరుగువాడంటే కొన్నిసార్లు మనకు శత్రువులు, ఇంటివారు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఏ రకంగా అయినా శత్రువుగా మారవచ్చు. కాబట్టి ఏం చేయాలి, క్షమించాలి, ప్రేమించాలి అని. అంటే ప్రేమ ఉంటే క్షమిస్తాము, ఏమైనా చేస్తాము. ఎలాంటి దుర్నీతి మనలో ఉండకూడదు, వాటిని మనం ఏం చేయాలి. దుర్నీతి అంటేనే ద్వేషించాలి. మనలో ఏదైనా లోపం ఉంటే వచ్చి ఇది ఉండకూడదు నా లోపల, డిలీట్ చేసేసేయాలి, రిమూవ్ చేసేయాలండి. అప్పుడే మనకు దీర్ఘ ఆయువు కలుగజేస్తాడండి. సౌలు, పాత నిబంధన సౌలు దావీదును చంపుతూ చంపాలని ఎంతగానో తరిమాడు, కానీ ఒకరోజు చచ్చిపోయాడండి. ఎందుకంటే కత్తి పట్టుకున్నవాడు కత్తి వాత చేతనే చచ్చిపోతాడు అని మత్తయి సువార్తలో దేవుడు చెప్పాడు. అవునా అండి, కత్తి పట్టుకున్నాడు, అతను కత్తి వాత చేతనే చచ్చిపోయాడు. కానీ దావీదు అయ్యగారు మాత్రము 100 ఏళ్ళు బ్రతికాడండి. హల్లెలూయా. మరి దేవుని ఆజ్ఞలను పాటించడము ఇదొక ఆజ్ఞ కాబట్టి ఈరోజు క్షమించే తత్వం ప్రతి ఒక్కరికి రావాలి. కొత్త నిబంధనలను అయ్యగారు పౌలు అయ్యగారు చెప్తా ఉంటాడు, ఒకరికొకరు ప్రేమించండి, ఒకరికొకరు పురుకొలుపుకోండి, ఒకరికొకరు ప్రేమతో సహించుకోండి, మనలో ఎలాంటి కక్షలు లేక, భేదములు లేక, వాదములు లేక, కలహములు లేక, ఒకరినొకరు సహించండి, ఓపికతో సహించండి, ప్రేమించండి, ఇలాంటి మాటలు చెప్తూనే ఉంటాడండి పౌలు అయ్యగారు. చాలా వరకు క్షమించండి, ప్రేమించండి, క్షమించండి, ప్రేమించండి. కొత్త నిబంధన వచ్చేసరికి 2 ఆజ్ఞలే కదండి, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించేవాడు కూడా ఎలాంటి లోపం లేని వాణిగా ఆయన ప్రేమను పొందుకున్నవాడు ఇతరులను కూడా క్షమిస్తాడు. నిన్ను వల నీ పొరుగు అని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మంచి చక్కని వాక్యం అనుగ్రహించాడండి. ఖచ్చితంగా ఈ వాక్యం మీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను. కాబట్టి మీ ఎడల ఎవరైనా అపరాధములు చేసిన వారు ఉన్నట్లయితే క్షమించండి. అలాగనే మీ తప్పులు మీ పాపములు కూడా క్షమింపబడతాయి. అలాగే దేవుడు నీకు మంచి ఘనత పేరు తీసుకొస్తాడు. అంతేకాదు, ఎల్లప్పుడూ నువ్వు ఆనందంగా ఉండేలాగా దీర్ఘకాలం సుఖ జీవితము జీవించేలాగున దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి అభిషేకిస్తాడంట. ఆయన అభిషేకించాడంటే మళ్ళీ అభిషేకమును తిరిగి
తీసుకోవడానికి దేవునికి తప్ప ఇంకెవ్వరికి ఉండదండి. ఎల్లప్పుడూ ఈ లోకంలో మనకు చాలా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడము, హత్యలు చేసుకోవడము, తర్వాత ఎన్నో రకంగా చనిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. నాకు ఎందుకు చావు రావట్లేదని, ఎందుకంటే వారికి ఆనందం లేదు, వారికి ఏం లేదు, పీస్ఫుల్ లేదు, వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఏం లేదు అని అంటే పీస్ లేదు. ఇలాంటి పీస్, ఇలాంటి సమాధానం దేవుడు మాత్రమే మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దుర్నీతిని ద్వేషించండి, ఎలాంటి లోపమున్న వాటిని తొలగించండి, నీతిని ప్రేమించండి, ఆనంద తైలముతో ఆయన మిమ్మల్ని అభిషేకిస్తాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.